మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఎందుకు ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఎంతోమంది పుట్టినా కూడా అందరి జీవితాలు ఒకలాగే ఉండవు అనే దగ్గర ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉన్నాయండి. చాలా మటుకు జనరల్గా డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు, మీ డేట్ ఇది, అన్నీ కలిపేస్తే ఈ డేట్ వస్తుంది కాబట్టి పేరు ఇలాగే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ 1వ తారీఖు కాబట్టి పేరు 10 అక్షరాల్లో ఉండొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ 1 కాబట్టి అన్నీ కలిపితే 5 వచ్చింది కాబట్టి 5 టోటల్లో కూడా మనం ఎవరివండి? 5 టోటల్లో పేరు పెట్టేసుకోవచ్చు, 10 అక్షరాల్లో పెట్టుకోవచ్చు. దానికి ఒక అథెంటికల్ మెథడ్ అంటూ ఏమీ ఉండదా మీకు? ఏ అంటే ఏగానే చూస్తున్నారా? అలాంటప్పుడు వ్యాసాలు కవిత్వాలు రాసుకోండి. ఏతోటి వైబ్రేషన్స్లోకి రావద్దు, మనిషి జీవితంలోకి అంతకంటే రావద్దండి, అనర్థాలు జరిగిపోతాయి. సో ఒక డేట్ ఆఫ్ బర్త్ని మనం చూడాలి అంటే ఎన్ని లెక్కలు వస్తాయో మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అర్థమైతే అర్థం అయ్యేంత వరకు చూడండి, బికాస్ ఇలాంటి వీడియోల్లో టైంపాస్ చెప్పే వీడియోస్ అయితే కావండి. అర్థమైంది కదా మీకు? సో ఇది నేను చేసుకుని మీకు చెప్తున్నాను. సో ఎవ్రీ స్టెప్ నేను మీకు చెప్తాను. ఎంత ఉంటుంది ఒక డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ అనేది మీకు తెలుస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా సరే తీసుకోండి. సపోజ్ ఇక్కడ నేను తీసుకున్నది 5th డేట్ జూన్ నెల 2011. అర్థమైందండి? 5th జూన్ 2011. మీకు ఇక్కడ ఏం కనపడుతున్నాయండి? 5, తర్వాత ఇమీడియట్గా జూన్లో 6, ఆ తర్వాత 2011 అనేటటువంటి 4 సంఖ్యలు ఉన్నటువంటి నెంబరు. అంతేనా? ఇక్కడ మీకు అసలు ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు అందులో మనం లెక్కలు వేసుకోవడానికి మొదలు పెడితే నాకు ఫస్ట్ స్టెప్లో వచ్చిన లెక్కలండి 3, 8, 7. 3 ఎక్కడుంది అని మీరు అంటే కుదరదు, అది వచ్చింది అంతే. 3, 8, 3 అండి. ఇక్కడ అన్ని నెంబర్లు కలిపితే ఎటువంటి నెంబర్ వస్తుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుందండి. అర్థమైందండి? సో ఇది నాకు 53 వచ్చింది. అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడా కూడా 3 కనపడలేదు, బట్ 2 స్టేజెస్లో 3 వచ్చింది, 53 వచ్చింది. అర్థమైంది కదండి? దీన్ని కనుక మనం కాస్త నెంబర్లను ఇంకా కొంచెం మిస్టికల్గా ఆలోచించామనుకోండి, ఇందులో మనకి 3 అనే నెంబర్లో ఒక ఎలిమెంట్ ఫైర్, 5లో మనకి ఉన్నది ఎర్త్ అనేది 0 అయిపోయిందండి, రాలేదు. తర్వాత ఎయిర్కి సంబంధించి నాకు వచ్చిన నెంబరు 2, ఆ తర్వాత వాటర్కి సంబంధించి వచ్చిన నెంబరు 7. ఎలా వస్తాయి అనేదానికి నేను మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఒక డేట్ ఆఫ్ బర్త్ని ఇన్ని చూడాలి అంటే ఎంతో కొంత ఉండాలి కదా. సో ఆ నాలెడ్జ్ తోటే నేను చెప్తున్నాను, ట్రై చేయండి, తప్పులేదు. ఒక డేట్ ఆఫ్ బర్త్ని ఎలా డీకోడ్ చేయాలి ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ లెక్కల్లో మనకి ఎన్ని నెంబర్లు ఎలాగా వచ్చేస్తున్నాయి అని చూసుకున్నప్పుడు మీకు 2 అనే నెంబరు ఇంచుమించుగా 35 భాగం వచ్చేసింది. అంటే ఇక 2 వాల్యూ మీకు 3/4, 3/4కి ఏ లెటర్ వేస్తారో తెలియాలి. ఆ తర్వాత చాలా వచ్చిన నెంబర్స్ 3, 8 అండి. 3 ఇంకా రిపీట్ అయిపోయింది, 8 మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. సో కంప్లీట్ ఫార్మేషన్లో చూసుకుంటే 35వ వంతు మనకి 2 అనే నెంబర్ వస్తే, అంటే 3/4 2 వస్తే, కంప్లీట్గా 1 దాటేసేసి ఎక్సెస్లో వెళ్ళిన నెంబర్స్ మాత్రం 3, 8. ఇక్కడ ఈ లెక్కని పడితే ఇప్పుడు చూడండి, అసలు మీ ఫౌండేషన్ ఏమిటో తెలుసా? మీరు పుట్టిన డేటే. సో మీ ఫౌండేషన్ నెంబర్ ఎంత? 5. సో ఫౌండేషన్ వైబ్రేషన్ 5 ఉంటే ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ తెలిస్తే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీ కీ నెంబర్ ఏదండి? మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక లాక్ అనుకుంటే దాన్ని కీ వేసేది ఏదో తెలుసా? 8 అనే నెంబర్. తర్వాత ఇక్కడ కొన్ని ఉంటాయండి, అప్రోచ్ అవ్వాలి అంటే ఒక జీవితంలోకి మనం అప్రోచ్ కావాలంటే నాకు దొరికిన నెంబర్ ఇక్కడ 3. నెక్స్ట్ అండి, 5 ఎలా మారిపోతుంది? ఇదండి ఫస్ట్ మనకి లెక్కల్లో ఓపెన్ అయ్యేటటువంటి విషయం.
ఇక్కడ ఇప్పుడు చూసినప్పుడు మీరు ఏ విషయానికైనా ఎంత ఇన్స్పైర్ అవుతారు, ఏ విషయాన్నైనా సరే రెండు రకాలుగా ఆలోచించగలరా, ఏ విషయానికి మీరు బ్యాలెన్స్గా ఉంటారు. సో బ్యాలెన్స్ నెంబర్ 1 వచ్చింది, వెరీ గుడ్ అండి. ఇక్కడ ఎప్పుడైతే 5 డేట్ ఆఫ్ బర్త్కి బ్యాలెన్స్ నెంబర్ 1 వచ్చిందో, వెరీ గుడ్. ఇన్స్పిరేషన్ 10/10 వచ్చేసింది. అంటే ఏంటండి, ప్రతి సంఘటనకి మీరు ఇన్స్పైర్ అవుతున్నారు. సెకండ్ థింగ్, ఎక్కడ ఒక చోట మాత్రం డ్యూయల్ థింకింగ్ ఉందండి, అది 6. ఎక్కడా లేనటువంటి 6 ఇప్పుడు వచ్చింది కదండి, 6 పక్కన పెట్టేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ మనము ఒక మ్యాప్ లాగా వేసుకుంటే, మీకు లక్కీ కలర్ నేను ఎల్లో అని ఎలా చెప్పగలను, ఇక్కడి నుంచి చెప్పగలను. సో ఫస్ట్ మీకు చాలా బాగుండే కలరు ఎల్లో, ఆ తర్వాత బాగుండే కలర్ రాయల్ బ్లూ, ఆ తర్వాత మీరు మస్టర్డ్ ఎల్లో వెళ్ళచ్చు, తర్వాత ఈ రెడ్ని ఏమని చెప్పాలండి, సపోర్ట్ అని పీల్ చేస్తే ఒక రెడ్ వస్తుందండి, పీచ్ రెడ్ అనుకోవచ్చు, అలాంటి రెడ్ అండి. మేడం 5 మా డేట్ ఆఫ్ బర్త్, మాకు గ్రీన్ ఉండాలి. ఎవరు చెప్పారు, ఇక్కడ ఎందుకు వచ్చినాయి ఇవన్నీను, అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఏదన్నా నేను జెమ్ స్టోన్ సలహా ఇవ్వాలి అంటే, ఎన్ని పడతాయో చూస్తాను. లెక్కలన్నిట్లోనూ నాకు బాగా వచ్చి నచ్చినది ఏదైనా ఉంది అని అంటే, అప్పుడు నేను ఇస్తానండి ఈ డేట్ ఆఫ్ బర్త్కి నేను ఇచ్చే స్టోన్ రూబీ. ప్రొఫెషన్ కోసం అయితే ఎల్లో సఫైర్, అర్థమైంది కదండి. తర్వాత ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది, 2011 కాబట్టి 21కి 10 ఏళ్ళు, నెక్స్ట్ 22 11 ఏళ్ళు కాబట్టి మీ ప్రజెంట్ సైకిల్లో ఒక బ్రహ్మాండమైన మార్పు వచ్చే సంవత్సరం వస్తుంది. సో పర్సనల్గా మీరు ఎలివేట్ అయ్యేటటువంటి ఏజ్ మీకు ఎక్కడొస్తుందంటే, ఇంకొక 7 ఇయర్స్ తర్వాత వస్తుంది. అర్థమైంది కదండి, 12+7 19 ఇయర్స్లో ఒక దాంట్లో కూర్చుంటారు మీరు, ఏదైనా కావచ్చు. ఇది ఏది కూడా నేను ఒక వ్యక్తిని తీసుకుని చెప్పింది కాదండి, ఒక డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే. ఇందులో టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ డిఫర్ అవుతాయి. కాబట్టి మీ మీద కర్మ సిద్ధాంతం ప్రకారం పనిచేసే నెంబర్లు ఏమన్నా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. 4 కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి పనిచేస్తుంది, 6 అలాగే పనిచేస్తుంది, 7 కూడా పనిచేస్తుంది, 8 పనిచేస్తుంది. సో హాఫ్ ఆఫ్ ద నెంబర్స్ మీకు కర్మ సిద్ధాంతం అనుసారం పనిచేస్తాయి. మేము నమ్మమంటే వదిలేయండి, బట్ పనిచేస్తాయి అక్కడ. నెక్స్ట్, మీకు సబ్కాన్షియస్లో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఉత్తేజం చెయ్యగలిగిన నెంబర్ ఏదన్నా ఉంది అంటే అది నెంబర్ 1. ఆ తర్వాత వీక్గా ఉన్నవి ఏ నెంబర్లు, తెలిసిపోతుంది కదండి వీక్గా ఉన్నాయి. 9 మనకి రాలేదు, 7 ఎక్కువగా రాలేదు, ఇవి 2 వీక్ నెంబర్స్. మిస్ అయిన నెంబర్ కూడా ఉంటుంది కదా. సో ఇన్ని లెక్కలు వేసుకుంటే మీరు అంతర్ముఖులు, బికాస్ మీ నెంబర్ లెక్కల్లో 13 వచ్చింది కాబట్టి ఫారిన్ ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ట్రావర్ట్ కింద ఉంటారు, 9 వచ్చింది, ఇండియాలో ఉండే అవకాశం ఉంది. డ్యూయల్గా వచ్చిన నెంబర్ మాత్రం 8. సో ఇక్కడ మీ ఎడ్యుకేషను మెడికల్ లైన్స్కి, ఫార్మాకి, అగ్రికల్చర్కి, వీటికి వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఎంతసేపు పట్టింది. ఒక డేట్ ఆఫ్ బర్త్ని మనం ఇన్ని వచ్చేస్తాయండి, చాలా వర్క్ అన్నమాట ఇది. దీని తర్వాత ఇంకొక 2 ఇంతలు చేస్తే తప్ప పేరు రాదు, అర్థమైంది కదండి. సో ఒక చార్ట్, న్యూమెరికల్ చార్ట్ వేస్తే ఇందులో పర్ఫెక్ట్గా లెక్కలు వచ్చినప్పుడు మీ లైఫ్ నాకు ఇలా ఇలా చదువుకోవటానికి వచ్చేస్తుంది. ఎలా చేస్తారు మేడం, ఏ పద్ధతి ఫాలో అవుతారు? మీకు ఎవరికైనా ఈ పద్ధతి తెలిసి ఉంటే కనుక మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఈ పద్ధతిలో వేసుకోండి. కావాలంటే మళ్ళీ 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 చూడండి వీడియోని, తప్పు లేదు, సాధించండి.
ఇఫ్ మీకు సాధించటం వస్తే హ్యాపీగా మీ న్యూమరాలజీలోకి ఎంట్రీ ఇచ్చుకుని ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. కానీ ఒక పద్ధతి వచ్చాక అవతల వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది మీకు, మీకన్నా తెలియాలి కదా. ఇది ఫాలో అవ్వండి ధనం వస్తుంది అని నేను మీకు చెప్పాను అనుకోండి, నేనెందుకు తెచ్చుకోనండి? ఇది ఫాలో అవ్వండి మీకు సొంతిల్లు వస్తుంది, ఏ నేనెందుకు చేసుకోను? ఇది ఫాలో అవ్వండి మీకు అన్నీ కలిసి అదేమిటండి? అసలు డబ్బు సంపాదించడం అంటూ ఏదన్నా ప్రక్రియ ఉంది అంటే నేను ఒక్కదాన్ని మాత్రమే సంపాదించుకుని నేను ప్రపంచానికి రాణినో ఆ రైల్స్ మొగాంబో లాంటి హిట్లర్ నావనా? అందరికీ ఎందుకు పంచిపెడతాం? అక్కడే ఉంటుంది రహస్యం. ఇస్తామంతే మీరు కష్టపడి పని చేసుకుంటే దొరుకుతాయని దాని అర్థం. అర్థమైంది కదండి. సో న్యూమరికల్ చార్ట్ ఇలా ఉంటుందండి. ఇది ఒక్క పద్ధతిలో, ఇలాంటివి ఒక 8 ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.